పదవే కావాలని చెప్పి గబ్బిళ్ళలాగే అలాడేటువంటి అదోలాడు ఉంటో నలుగురు పది మంది పోతారు. దానివల్ల ఏం జరుగుద్ది, వెళ్తా వెళ్తా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఈ పనికి మాలిన వాళ్ళు ఫోన్లన్నీ ట్యాప్ చేసి ఇవన్నీ ముఖ్యమంత్రి గారు వైర్లన్నీ స్పీకర్లు పెట్టుకుని ఇక 24 గంటలు ఇలా పనికిరాని సోది అంటూ కూర్చోవాలి. ఎందుకు అవుద్దమ్మా, ఒకడో ఇద్దరు 23 మంది ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు. మా దగ్గర నుంచి వెళ్ళి ప్రతిపక్షంలో ఉండాలి కానీ 23 మంది పోతే పోకోటి వాళ్ళు పార్టీకి ఏం డ్యామేజ్ అయింది? దాంట్లో ఎంతమంది గెలిచారు? ఒకటి గెలిచాడు, 22 మంది గాలికి కొట్టుకుపోయారు. 67 మంది శాసనసభ్యులు ఉంటే 23 మంది పోయారు అధికార పార్టీలోకి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా ఏమైంది పార్టీ డ్యామేజ్? వెళ్ళి నా కొడుకులు డ్యామేజ్ అయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం డ్యామేజ్ అయింది? ప్రజల్లో బలం ఉండాలి, చేసే పనిలో నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెడ్డిలనో లేకపోతే ఒక కమ్మాలనో లేక ఇలా చూసుకుంటే కాదు కదా, బలహీన వర్గాలకు ఇవ్వాలని చెబుతున్నాడు. బలహీన వర్గాలకు ఎన్ని శాఖలు ఇచ్చాడు ఆయన? బీసీలకి, ఎస్సీలకు ఎన్ని ఇచ్చాడు? ఎస్టీలకు ఎన్ని ఇచ్చాడు? మైనార్టీలకు ఎన్ని ఇచ్చాడు? ఇంకా ఈ ఉన్నటువంటి పగర కులాలు ఉన్నటువంటి మొత్తం వీళ్ళే తీసేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉన్న పరిస్థితి ఆయన చెప్పాడు, ఎమ్మెల్యేలందరూ కూర్చోబెట్టి చెప్పాడు, 1-2 సార్లు చెప్పారు. వినేవాడు వింటాడు, పోయేవాడు పోతాడు. ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి? ప్రజలు ఓటు వేస్తే వీళ్ళు శాసనసభ్యులు అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ అవసరం లేదు, మాకు చంద్రబాబు నాయుడు మంత్రి ఇస్తాడు అనుకుంటే అసలు ఆడి ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు. ఆడి మంత్రి ఇచ్చేది ఏంది? ఇప్పుడు అక్కడ 2 సార్లు వైసీపీ ఎందుకు గెలిచింది? తెలుగుదేశం పార్టీ 23 సీట్లకు ఎందుకు పరిమితమైంది? చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు. చంద్రబాబు నాయుడు గాలి కబుర్లు చెప్పి గాలిలో మేడలు కట్టాడనే కదా అతను తీసి పక్కన పెట్టింది ఈ రాష్ట్ర ప్రజలు. మళ్ళీ చంద్రబాబు పార్టీలో చేరితే చంద్రబాబు ఎట్ట న్యాయం చేస్తాడు? వీళ్ళు ఏ పార్టీలో చేరతారు రేపు వెళ్ళి? రేపు వెళ్ళి ఏ పార్టీలో చేరుతారు? తెలుగుదేశం పార్టీ చంద్రబాబుని 23 సీట్లకు పరిమితం చేసింది ఎందుకు? అక్కడ వైసీపీని గెలిపించేందుకు ప్రజలు? అతను చాలా స్పష్టంగా చెప్పాడు, మీకు పార్టీ ఏమి అన్యాయం చేసిందంటే నాకు స్పీకర్ అవ్వాలా, డిప్యూటీ స్పీకర్ అవ్వాలా, నాకు ఆ క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాలా, ఈ క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాలా, 100 మంది క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి నాకు ఇవ్వాలా, కోఆర్డినేటర్ ఇవ్వాలా, జిల్లా అధ్యక్షుడు ఇవ్వాలా, మా తమ్ముడికి ఎమ్మెల్సీ ఇవ్వలేదని అతనే చెప్పాడు కదా. మేము చెప్పినవి కాదు కదా ఇది, చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఉంటాడు. నీకు అవసరమైతే ఆయన అవసరమైతే ఏదైనా చెబుతాడు, నిన్ను ముఖ్యమంత్రిని చేస్తాను, డిప్యూటీ సీఎంని చేస్తానని చెప్పుంటాడు, వెళ్తే వెళ్ళొచ్చు. దానివలన జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేది లేదు, ఊడేది లేదు. నా బుట్టలు 23 మంది వెళ్తే ఎంతమంది గెలిచారు మా ప్రతిపక్షంలో ఉండగా? 4 మంత్రులు కూడా తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతకన్నా ఎక్కువ బండబూతులు తిట్టారు. ఎంతమంది గెలిచారు 23 మందిలో? ప్రతిపక్షంలోనే ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రూ పేకలేని నా కొడుకులు ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తారు? ఇట్టండి, వాళ్ళందరూ పోతేనే మంచిది పార్టీకి. దరిద్రం వదులుద్ది, ప్రజాసేవ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజలకు మేలు జరుగుద్ది. ఆయనకు వెసులుబాటును బట్టి మనకు పదవులు ఇస్తాడు. మనం ఆశించకూడదు అన్నటువంటి వ్యక్తులు ఉంటేనే పార్టీ నడుస్తుంది, వ్యవస్థ నడుస్తుంది. ఎవడగాడు అంతా నాకే కావాలి, నాకే పదవులు కావాలి, నాకే డబ్బు కావాలి, ప్రజలు ఎట్ట గాలికి పోయినా నాకు సంబంధం లేదు, బలహీన వర్గాలు బడుగు వర్గాలు అంట వాళ్ళెందుకు పట్టించుకోవటం? చంద్రబాబు పట్టించుకోలేదు కాబట్టి మీరు పట్టించుకోవద్దు, మొత్తం మాకే దోచిపెట్టమంటే సహజంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అటువంటి వాళ్ళు వెళ్ళిపోతామే బెటరు. ట్యాపింగ్ మీద ఏం క్లారిటీ వచ్చింది సార్? ప్రభుత్వం అంటే ఆయన ప్రధానంగా ట్యాపింగ్ విషయాన్ని ఆ తర్వాత కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్తారంట. కేంద్రం దృష్టికి కాదు, ఎఫ్బిఐ దృష్టికి తీసుకెళ్ళాలి. ఈ భారతదేశంలో ఎవడన్నా ఫోన్ ట్యాప్ చేసినని ఎవడన్నా పేగలిగాడా? కాదండి, ఇంతవరకు చాలామంది ఫోన్ ట్యాపింగ్లు చేశారు, ఆ ట్యాపింగ్లు చేశారు, కేంద్రం నుంచి గల్లీ నుంచి ఢిల్లీ నుంచి గల్లీ దాకా బోల్డ్ మంది చెబుతూ ఉంటారు. ఎక్కడన్నా ఒకటన్నా ప్రూవ్ అయిందా? ఇప్పుడు మనం తాగేసి ఎవరితో ఫోన్ మాట్లాడతామంటే ఐఫోన్ నుంచి ఐఫోన్ రికార్డ్ చేయకూడదా? నీ ఐఫోన్ నుంచి నా ఫోన్ చేయి ఐఫోన్కి, నేను రికార్డ్ చేసి నీకు వినిపిస్తా? నేను ఇంకో ఫోన్లో స్పీకర్లో రికార్డ్ చేయకూడదా? ఇప్పుడు ఇంటెలిజెన్స్ డీజీపీ నాకు ఎందుకు పెడతాడంటే, ఇంటెలిజెన్స్ నేను చాలాసార్లు ఇంటెలిజెన్స్ డీజీపీ నాకున్నటువంటి సమాచారం, నాకు వచ్చినటువంటి సమాచారం నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలంటే నేను రోజు వెళ్ళి కలవలేను కాబట్టి పొద్దునపూట ఆయన కలుపుతాడు కాబట్టి నాకు వచ్చినటువంటి సమాచారాన్ని ప్రభుత్వంలో మేము ఒక భాగం, కోమటిరెడ్డి కానీ నేను కానీ కోటమిరెడ్డి మేమంతా నాకు వచ్చినటువంటి సమాచారాన్ని నేను 100 సార్లు ఇంటెలిజెన్స్ డీజీకి నేను ఫార్వర్డ్ చేశా. అదేవిధంగా ఆయనకు ఉన్నటువంటి సమాచారం ఉంటే సార్ ఇట్లా జరుగుతుంది ఏదో మీరు చూసుకోండి అని చెప్పి మాకు కూడా ఆయన పంపుతాడు. దాంట్లో తప్పే ఉంది, ఇంటెలిజెన్స్ డీజీ వేరే, ఎమ్మెల్యేలు వేరే. ఎమ్మెల్యేలు ఇంటెలిజెన్స్ డీజీలకి, డీజీపీలకి, ఎస్పీలకి ఏం మెసేజ్లు పెట్టరు, ఏం మెసేజ్లు తీసుకోరు, రిసీవ్ చేసుకోరా?
కలెక్టర్ ఎవడో ఎమ్మెల్యే మెసేజ్ పెట్టడా, కలెక్టర్ ఎమ్మెల్యేకి పెట్టడా, లేకపోతే డీజీపీ మాకు పెట్టడా? మేము డీజీపీకి పెట్టమా? ఇదేదో భూతద్వంలో చూపించి ఇంటెలిజెన్స్ డీజీ మాకు పెట్టాడు, ఇంటెలిజెన్స్ డీజీ నాతో మాట్లాడతా, ఇంటెలిజెన్స్ డీజీపీ నువ్వు ప్రభుత్వంలో భాగం, అతను ప్రభుత్వంలో భాగం, అతనికి వచ్చినటువంటి నువ్వు బయట మాట్లాడేటువంటి సంభాషణ అతను దృష్టికి వెళ్ళింది, అతను పెట్టాడు, ఎందుకు పెడతాడు? ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, నీకు ఇబ్బంది అవుతుంది, ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడుకొని చెబుతాడు. చెబుతా నాకు ఆడేవాడు చెబటాకి, ఈడేవాడు చెబటాకి అన్ని ముఖ్యమంత్రి గారు పిలిచి ప్రతి ఒక్కరితో మాట్లాడి చెబుతారా? ఇంటెలిజెన్స్ డీజీ అంటే అతను ప్రభుత్వంలో భాగం కదా, ఎమ్మెల్యే ప్రభుత్వంలో భాగం కదా. మాకేమైనా సమాచారం వస్తే ఎస్ఐకో సిఐకో లేకపోతే ఎస్పీకో డీజీకో ఇంటెలిజెన్స్ డీజీకో చెప్పమా? వాళ్ళకేమైనా సమాచారం ఉంటే మాకు చెప్పరా? దీంట్లో పెద్ద ఇంటెలిజెన్స్ డీజీ ఎవరితోనూ మాట్లాడకూడదు, ఇంటెలిజెన్స్ డీజీ ఎవడో మెసేజ్ పెట్టకూడదు, ఇంటెలిజెన్స్ డీజీకి ఎవరో మెసేజ్ పెట్టకూడదు. నేను 100 మెసేజ్లు పెట్టి ఇంటెలిజెన్స్ డీజీకి, నాకు 100 మెసేజ్లు పెట్టి ఉంటాడు. సీఎంకు సమాచారం ఇవ్వాలి, ఎవరు పెట్టాలి? పొద్దున్నే వెళ్ళి 8 గంటలకు మాట్లాడేది ఎవరు సీఎంతో? ఇంటెలిజెన్స్ డీజీ. నాకు వచ్చిన సమాచారం పలానా చోట పలా ఉంది సార్, మీరు వెరిఫై చేసుకొని చెక్ చేసుకుని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలని చెప్తాం. సీఎం గారు ఏమైనా చెబితే సార్ ఇట్లా అని చెప్పి ఆయన కూడా చెప్తాడు, రిప్లై ఇస్తాడు మేము పెట్టినటువంటి మెసేజ్లకి. ఇంటెలిజెన్స్ డీజీని ఎమ్మెల్యేలు మెసేజ్లు పెట్టుకోకూడదా? ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోకూడదా? ఇదేమో న్యాయమా, అన్యాయమా, లేకపోతే ఇదేమో ఘోరమా? ఈరోజు మంత్రి పదవి కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట తీసుకున్నట్టు ఉన్నాడు. ఆయన వెళ్ళిపోవటం ప్రిపేర్ అయ్యాడు. అయ్యి ట్యాప్ అయిందా, లేకపోతే ఎవడన్నా రికార్డ్ చేశాడు తీసేస్తా? అయ్యి అయితే మాట్లాడిన మాటలు అతనే కదా. అయ్యి ఇప్పుడు నువ్వు ట్యాప్ చేశారా, లేకపోతే రికార్డ్ చేశారా, లేకపోతే నువ్వు ఎవరితోనో మాట ఆడి రికార్డ్ చేసుకున్నాడా? నువ్వు మాట్లాడిన మాటలే కదా. నేను తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తాను, నాకేమీ చేయలేదు, నాకేం పదవులు లేదు, నన్ను పట్టించుకోలేదు, నాకు ఆయన అయితే ఏదో ఓడదీసి ఆయన ముఖ్యమంత్రి పదవి నాకు ఇస్తా అన్నాడు. ఇవన్నీ చెప్పింది ఆయనే కదా. దాని గురించి వదిలేసి నా ఫోన్ ట్యాప్ చేశాడు, నా ఫోన్ రికార్డ్ చేశారు. ఈ రికార్డులు ట్యాప్లు ఇవన్నీ నా చిన్నప్పటి నుంచి ఎన్నటువంటి వ్యవహారాలు, ఈ తేలేయలేదు, సచ్చేది లేదు, ఇది ఎవడో ప్రూఫ్ చేసేది లేదు, సచ్చేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి భయం అనేది లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి అనుమానం అనేది లేదు. ఆయన 170 సీట్లు గెలుస్తానన్నటువంటి నమ్మకం ఆయనకు ఉంది, అనుమానం లేదు. ఆయన నాబోటి అడుకో, కోటమిరెడ్డి లాంటి అడుకో, లేకపోతే ఆనం లాంటి అడుకో, పేరునాని లాంటి అడుగు, మాబోటి 10 మంది పొక్కోడి గాళ్ళకి భయపడే ప్రసక్తి జగన్మోహన్ రెడ్డి గారి డిక్షనరీలో లేదు. ఆ ప్రతిపక్షంలో 23 మంది పోతేనే నా ఏకమొక్క బొచ్చుగాళ్ళు ఉంటే అంత పోతే అంత అని చెప్పినటువంటి వ్యక్తి ఎవడు వెళ్ళేవాడిని కూడా పిలిచి ఎందుకు పోతున్నావు అని కూడా అడగల, ఉండేవాడు ఉంటాడు, పోయేవాడు పోతాడు, నేను దేవుడిని నమ్ముకున్నా, ప్రజలు నమ్ముకున్నా అని చెప్పి ముందుకు కదిలినటువంటి వ్యక్తి. కాబట్టి వీళ్ళు వెళ్ళినా వెళ్ళకపోయినా మా పార్టీలో ఉంటే మరొకసారి ఎమ్మెల్యే అయ్యేవాడు, మా పార్టీలో వెళ్ళాడు, బయటకు వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు మంత్రి అవుతాడా, ముఖ్యమంత్రి అవుతాడా, ప్రధానమంత్రి అవుతాడా, ఆయన తమ్ముడు ఏమవుతాడు, ఈయన అవుతాడు, ఇంకెన్ని పదవులు వస్తాయని రేపు రాబోయే రోజుల్లో కాలమే డిసైడ్ చేద్ది. యుద్ధం మొదలైంది, జగన్ పతనం మొదలైంది, నెల్లూరు నుంచి మొదలైంది, యుద్ధం మొదలైంది, జగన్ పతనం మొదలైంది, నెల్లూరు నుంచి మొదలైంది. ఎన్నికల ముందర జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ అవ్వా తాత పెద్దమ్మ చిన్నమ్మ ఒక్క ఛాన్స్, ఒక్క అవకాశం, ఒక్కసారి గెలిపించవా అని అడిగారు. మా యువకులు అనుకున్నారు అబ్బో కంపెనీలు తీసుకొస్తారేమో, అబ్బో జాబ్ క్యాలెండర్ వస్తుందేమో, 230,000 ఉద్యోగాలు ఖాళీలు భర్తీ చేస్తారేమో అని అందరు అనుకున్నారు. ఇంకా మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలైతే 45 సంవత్సరాలకి పెన్షన్ వస్తుందేమో అనుకున్నారు. ఇంకా రైతన్న ఏమో రైతు బిడ్డ అంటున్నాడు, రైతు రాజ్యం అంటున్నాడు, పండించిన ప్రతి పంటకి గిట్టుబాటు ధర ఇస్తాడేమో అని అనుకున్నారు. ఇంకా కార్మికులు ఎక్కడికి వెళ్ళినా ఉపాధి దొరుకుతుంది, హాయిగా ఉంటుంది అనుకున్నారు. ఇంకా ప్రభుత్వ ఉద్యోగస్తులు
వేధింపులుండవు, హాయిగా పనిచేయచ్చు అనుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక్కడున్న యువకులు అడుగుతున్నా, వచ్చిందా ఒక కంపెనీ? ఒక్కసారిగా జాబ్ క్యాలెండర్ ఇచ్చినాడా? ఒక్కరికైనా ప్రభుత్వం ఉద్యోగం వచ్చిందా? వేకన్సీలు భర్తీ చేసినాడా? అది కాదు కదా, జగన్ రెడ్డిని చూసి అయ్య బాబాయ్ వద్దునే వద్దని ఉన్న కంపెనీలు పరిగెత్తుకుంటా పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయి. ఇంకో పక్కన మా తెలుగింటి ఆడపడుచులు కష్టపడి రూపాయి 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 జాగ్రత్తగా పెట్టి ఇంటిని నడిపిస్తారు, పెన్షన్ కోసం 1000 కళ్ళతో చూస్తున్నారు. 3 సంవత్సరాలు 8 ఏం తల్లి పెన్షన్? గోవిందా గోవిందా. పెన్షన్ ఇవ్వలేదు కదా, నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ పోయాడు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాడు. మొన్న కర్ణాటకలో నా బండిలో డీజిల్ కొట్టేందండి, 11 రూపాయలు తక్కువ ఉంది లీటర్ డీజిల్, 11 రూపాయలు. ఏమా కరెంట్ ఛార్జీలు పెంచినాడా? పెంచినాడు. నూనె ధర పెంచినాడు, కందిపప్పు ధర పెంచినాడు, చక్కెర ధర పెంచినాడు, చింతపండు పెంచినాడు, ఇంటి పన్ను పెంచినాడు.